నిజం చెప్పరా తమ్ముడు అన్న మ్యాజిక్ ఉంటుంది అన్నమాట. మీ కళ్ళ బట్టి నేను కూడా నిజం చెప్తాను అన్నమాట. సైలెంట్ గా మాట్లాడు. అయితే సినిమా గురించి వచ్చేస్తే అదే బ్రో గురించి, బ్రో బ్రో అనలా అన్న అనలా బ్రో అని అంటారు ఎందుకంటే ట్రెండింగ్ ఉంది కదా. బ్రో గురించి చెప్పాలి అంటే సూపర్ హిట్ బంపర్ హిట్ అని చెప్పాను. జనరల్ ఆడియన్ అదే చెప్తాను, నేనైతే అదే చెప్పాను. సినిమా చూసిన వాడికి బాగుంది అనిపించేలా తీశారు, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా తీశారు. ఈ బ్రో అనే టైటిల్ ఎందుకు పెట్టారు అని మీ అందరికీ అనిపించవచ్చు. నిజంగా ఈ పాటిగా 200 వీడియోలు పడిపోయి ఉంటాయి యూట్యూబ్లో. అరే సినిమా బాగుంది, సినిమా బాగాలేదు, యావరేజ్ 100 200 బొక్క 500 బొక్క ఇలాంటివి అని పడిపోయి ఉంటాయి. ఈ కన్ఫ్యూజన్లో మీరు రివ్యూలో చూసారే సినిమా కొద్దిరాబాయి గోవింద గోవింద గోపాల గోపాలలా ఉందంట, లేకపోతే అదులా ఉందంట, ఫ్లాప్ ఉందంట, ఇట్టు ఉందంట అని చూడటమే మానేసి వెళ్దాము వద్దా అనే కన్ఫ్యూజన్లో ఉంటారో, మీరు ఆ కన్ఫ్యూజన్ మానేసుకుని సినిమాకు ఒకసారి వచ్చి చూస్తే నాలాగా కంఫర్ట్గా ఉంటారు. ఒక అన్న 20 నిమిషాలు ఉంటాడు పవన్ కళ్యాణ్, 20 నిమిషాలు ఉంటాడు సినిమాలో. మా సినిమా అంతా పవన్ కళ్యాణ్ ఉంటాడు. సినిమాలో ఒక మంచి గొప్పగా ఉంది. దీంట్లో పవన్ కళ్యాణ్ ఎవరు, దేవుడు అనుకుంటున్నారా? కాదు. దీంట్లో హీరో అనుకుంటున్నారా? కాదు. మంచి వెల్ విషర్ అనమాట. వెల్ విషర్ అంటే ఎవరో స్నేహితులు, స్నేహితులు అంటే ఎవరో బ్రో. అటువంటి బ్రోయే సినిమా కంటెంట్ అనమాట. వేరే బ్రో అందుకే పెట్టారు ఈ బ్రో అనే టైటిల్. ఈ టైటిల్కి జస్టిఫై చేశారు కానీ త్రివిక్రమ్ గారు రైటింగ్ అంటే నేను నమ్మను, ఎందుకంటే ఆయన రైటింగ్ ఎక్కడికక్కడే కుక్ చేస్తుంటాయి సీట్లలో కూడాను. అరే ఐమాక్స్ వాడు సరిగ్గా క్లీన్ చేయలేదా అని పిచ్చేలా ఉంటాయి అనమాట, అంటే గుచ్చినట్లుంటాయి. అటువంటి గుచ్చేలా డైలాగులు లేవు. త్రివిక్రమ్ గారు మీరు ఎంతో గొప్పవారు, బెటర్ లక్ నెక్స్ట్ టైం. కమన్ గారు మీరు మంచి మ్యూజిషియన్, కాపీ మ్యూజిక్ చేసినా ఏం మ్యూజిక్ చేసినా మంచిగా చేస్తారు, కానీ దీంట్లో మ్యూజిక్ బాగాలేదు, అంటే పాటల వరకు బాగాలేదు, బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది, నాకైతే నచ్చింది. హీరోయిన్ కూడా అంతగా అనిపించలేదు. ఓన్లీ పవర్ స్టార్ వెల్యుయేషన్ చాలా బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, మాటలు బాగున్నాయి, పాటలు బాగున్నాయి. అన్నిటికన్నా కమర్షియల్ సినిమాకి లేనిది ఏంటో తెలుసా? మంచి కంటెంట్. ఆ కంటెంట్ ఎలా వస్తుందో తెలుసా? మంచి సోల్ ఉండాలి, మంచి కథ ఉండాలి, మంచి మాట ఉండాలి, మంచి పాట ఉండాలి. అటువంటి ఒక మంచి జీవితం గురించి చూపించాడు అనమాట, నిజమైన జీవితం గురించి చూపించాడు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. ఒక జనరల్ 200 రూపాయలు పెట్టి పాలమ్మి పూలమ్మి కష్టపడి వచ్చిన ప్రతి ఒక్కడికి ఈ సినిమా నచ్చాలి అనుకునే ప్రతి ఒక్కడికి, జెన్యున్ ఫ్రీ మైండ్తో వచ్చిన ప్రతి ఒక్కడికి నచ్చుతుంది. ఎందుకంటే ఏదో మైండ్లో పెట్టుకుని సూపర్ హిట్ ఉంటుందిరా పవర్ కళ్యాణ్ సినిమా అని వచ్చి ప్రతి ఒక్కరికి ఉండే చెప్తున్నాను, సినిమాకి రండి, సినిమా చూడడానికి రండి, సినిమా ఎంజాయ్ చేయడానికి రండి. సూపర్ హిట్ అవుతుందని కోరుకోవద్దు, ఏదైనా బాగుండాలని కోరుకోను. అలా బాగుంది కాబట్టి ఈరోజు బాగుందని చెప్తున్నాను. సినిమా బాగుంది, సూపర్ హిట్ యావరేజా ఫ్లాప్ అని అడిగితే మాత్రం నేనైతే సూపర్ హిట్ అని చెప్పను, నేనైతే ఫ్లాప్ అని చెప్పను. నేనైతే యావరేజ్ మనిషి జీవితం గురించి ఎప్పుడైనా బ్రో సినిమా చెప్పావు. ఇది ఏది బ్రో? బ్రో 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 భయ్యా చాలా బాగుంది. సాయిధరం తెచ్చుకెళ్ళి సాయిధరం తెచ్చి సినిమా, సాయిధరం తెచ్చి సినిమా అంటున్నారు. ఇది మల్టీ స్టార్ సినిమా, పవర్ స్టార్ సాయిధరం తెచ్చి ఇద్దరు కలిసి చేసిన సినిమా. ఇది సింగిల్ సినిమా కాదు, ఏదో గెస్ట్ అపీరెన్స్ అంట, పావుగంట అరగంట 20 సినిమా చూడకముందుకే 30 నిమిషాలు 40 నిమిషాలు అంటున్నారు. మొన్నటి వరకు అదే మాట, ఈ రోజు చూసారుగా ఏమర్థమైంది, ఇద్దరు ఉన్నారు, మాన మేనమామ అల్లుడు ఇద్దరు ఉన్నారు, రచ్చరచ్చ చేశారు. పవర్ స్టార్ మొత్తం పాత సినిమాలో ప్రతి పాట హిట్ అయిన ప్రతి పాట చూపించారు. ఆ పాటలు వచ్చినప్పుడు కానీ, ఆ డైలాగులు వచ్చినప్పుడు కానీ రచ్చరచ్చ. ఇక ఇక్కడ ఐమాక్స్ కాబట్టి ఇంకా చాలా ఈ మాత్రం వస్తున్నది. అది సంధ్య ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లు అయితే మొత్తం సింపి అవతల పడిసినాలే. ఇప్పుడు ఆ బత్తలు బత్తలు కాగితాలు ఏరుకుంటున్నా సినిమా ఎవరికైనా అర్థమైంది లేదు, అంత రచ్చ చేసింటారా? ఎందుకంటే ఈ ఐమాక్స్లో కొంచెం లోపలికి ఎక్కువ అలౌడ్ చేయరు పేపర్లు చల్లనీకి, సో అంత పేపర్లు తీసుకురాలేకపోయారు పాపం. సినిమా మాత్రం బాగుంది, మంచి ఫ్యామిలీ ఎమోషనల్ సెంటిమెంట్స్ మూవీ. తమిళ డబ్బింగ్ కాదు, తమిళ్లో సినిమా రీమేక్ చేశారు. తమిళ డబ్బింగ్ హిందీలో కూడా ఉంది, వినోదాయ సిద్ధము డబ్బింగ్ చేసి సూపర్గా ఉంటుంది. అది కూడా నేను చూశాను. అది చూసిన తర్వాత ఒకసారి ఒరిజినల్ చూసిన తర్వాత డబ్బింగ్ కానీ రీమేక్ కానీ చూసిన తర్వాత మళ్ళీ దాన్ని తెలుగులో రీమేక్ చేస్తే కొంతమందికి నచ్చదు, కానీ చాలా బాగా అనిపించింది. అయితే ఏంటంటే ఎంటర్టైన్మెంట్ బాగా పెట్టారు, కామెడీ ఎంటర్టైన్మెంట్ బాగా చేశారు. అభిమానులు వాళ్ళ ఆనందానికి అంతు లేదు కాబట్టి వాళ్ళని బాగా ఆలరించాలి కాబట్టి పవర్ స్టార్తో ఆ ఎంటర్టైన్మెంట్ అనేది తీసుకొచ్చారు, సూపర్గా ఉండేది. కేతిక శర్మ కొంచెమే ఉంటుంది కానీ ఆ ఉన్న కొద్ది చెప్పిన కివ్వం అనిపించేస్తుంది. కార్లో ఒక చిన్న ముద్దు సన్నివేశం ఉంటుంది, అందరు ట్రైలర్లో చూసినప్పుడు లిప్ కిస్ ఉంటుందేమో మిస్ అయిపోయింది అని ఫీల్ అయిపోయారు. కానీ సినిమాలో కూడా లిప్ కిస్ లేదు, జస్ట్ యూ సర్టిఫికేట్ ఇచ్చారు అందుకనే క్లీన్ అని చెప్పేసి. ఎటువంటి వైలెన్స్ లేకుండా, ఎటువంటి మరీ వల్గారిటీ లేకుండా మంచి మూవీ తీశారు.
ప్రియా వారియర్ ఉంది, ప్రియా ప్రకాష్ వారియర్ ఉంది. అమ్మాయిని సిస్టర్ గా పెట్టారు, ఏం బాగుంటుంది అనుకున్నాను. ఆ అమ్మాయితో పాటు ఇంకో అమ్మాయి కూడా అద్భుతంగా ఉంది. సిస్టర్ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ గానే ఒక ఇంటికి పెద్ద, ఇంటి పెద్ద తండ్రి లేకపోతే కొడుకు, చిన్న కొడుకైనా పెద్ద కొడుకైనా ముందుగా తన ఇంటిని చూసుకోవాల్సి వస్తుంది. సో ఆ సందర్భంలో సాయిధరంతో పెద్ద కొడుకు ఇంటిని చూసుకోవాల్సి వచ్చేది. అలా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా బాగా వాళ్ళని ఎలా ప్రేమగా చూసుకోవాలనే సందర్భంలో, వాళ్ళని మంచిగా చూసుకునే సందర్భంలో టైంతో పాటు పోటీ పడి టైం కంటే ముందు పరిగెత్తాలని చెప్పి పరిగెత్తారు. టైం 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 నాకు టైం లేదని. సో ఆ పరిగెత్తే సమయంలో యాక్సిడెంట్లు అవుతాయి, చనిపోతాయి ఖచ్చితంగా. సో టైంని మనం తీసుకెళ్ళాలి, కానీ మనం దాంతో పరిగెడదాం అనుకోద్దు. అదే మనం తీసుకెళ్తూ ఉండాలి దాంతోపాటు. అదే చెప్తే ఎలా అంటే అలా వచ్చే సన్నివేశాన్ని, సందర్భాన్ని మనం చేసుకుంటూ వెళ్ళాలి. కానీ పరిగెట్టాలి, లక్షలు సంపాదించాలి, కోట్లు సంపాదించాలి, సెంటిమెంట్ ప్రేమల సన్నివేశాలు వదిలేయాలనుకుంటే ఇబ్బంది పడతారు. సో అటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ, బయట ఉన్న ఫ్రెండ్స్ని, సమాజాన్ని కూడా చూసుకుంటూ ఏ సేవ ఎలా చేయాలో, ఇంటికి అలాగే సేవ చేయాలి, ఫ్రెండ్స్ కూడా అలాగే చేయాలి. టైం విలువ తెలుసుకొని ప్రయత్నించాలి. కానీ టైం విలువ తెలియకుండా టైంతో పాటు టైం కన్నా ముందు పరిగెడతా అంటే మాత్రం ఇలాగే రద్దు అయితే చనిపోతారు. సో ఈ సన్నివేశాలు, ఈ సెంటిమెంట్ సన్నివేశాలు చాలా బాగుంచారు. అలాగే త్రివిక్రమ్ గారి డైలాగ్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. సముద్రకని గారు ఓన్లీ డైరెక్షన్ అండి. ఆయన ఒక పాత్ర ఉంటుంది, అద్భుతంగా ఉంది. ఆయన సన్నివేశం వచ్చినప్పుడు అనుకుంటాము మంచి వైలెన్స్ ఉంటుంది, ఫైటింగ్ సన్నివేశం ఉంటుంది, రవి నరికి పడేస్తారేమో అనుకున్నాము. కానీ మంచి ఎమోషనల్ టచ్ సన్నివేశాలని తరణాగా పెట్టేశారు. చాలా బాగా అనిపిస్తుంది ఆయన కొంచెం ఉన్న కొద్ది చెప్పారు. ఎగ్జాంపుల్ చెప్తాను, తమ్ముళ్ళ కదా ఒక స్టైల్, ఒక డ్యాన్స్ కదా ఆ స్టైల్ కదా అండి. అదే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ముందుగా సముద్రం గారికి చెప్తున్నా, హ్యాట్సాప్ అండి, ఇలాంటి సినిమా తీసినందుకు మంచిగా తీసారు. ఇట్లా అసలు ఇంత మంచి గొప్ప సినిమా తీస్తారని అసలు ఎవరు ఊహించుకోలేరు. మీరు ఇక్కడ తమిళనాడుకి వచ్చి మా తెలుగులో మా ఆడియన్స్కి ఇలాంటి సినిమా మీరు ఇస్తారని అసలు ఎవరు ఊహించుకోలేరు. మీరు ముందుగా చాలా గ్రేటు, పవన్ కళ్యాణ్ సార్ మీకు చాలా సపోర్ట్ చేశారు. ఆయన అన్నాడు, ఏ ఒక డైరెక్టర్ అయినా, ఒక హీరో అయినా, ఒక ప్రొడ్యూసర్ అయినా, ఎవరైనా ఒక హిందీ కాదు, తమిళ్ కాదు, కన్నడ కాదు, ప్రతి దగ్గర మనం తీసే అవకాశం ఉంటుంది. ఒకరికి మనం ఎక్కువ తక్కువ చేయవద్దు, ఎందుకంటే ఇండస్ట్రీ అన్నప్పుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. తమిళ్ నుంచి రావచ్చు, ఇక తెలుగు నుంచి రావచ్చు, హిందీ నుంచి రావచ్చు. ఇండస్ట్రీ అప్పుడు ప్రతి ఒక్కరు రావచ్చు, ప్రతి ఒక్కరు కష్టపడవచ్చు, ప్రతి ఒక్కరు సక్సెస్ కావచ్చు అని ఇంప్రూవ్ చెప్పింది పవన్ కళ్యాణ్ సార్. అది నిజం. అది ఎందుకంటే చాలా మంది అనుకుంటారు, ఎందుకంటే అరే తమిళనాడు వచ్చి ఇట్లా సక్సెస్ అయ్యేది కాదు. నువ్వు అన్నం తినకపోతే మనం ఏదైనా అన్నం తింటాం మనం పోయి, కానీ దానికి ఎక్కడ మనం దానికి ఆపే హక్కు ఎవరికి లేదు. ఇప్పుడు మనం ఎక్కడ నాకలు అయితే మనం ఏదైనా తింటాం అన్నం దగ్గర మనం ఎక్కడ ఎప్పుడు అది రాంగ్. అది కరెక్ట్ చెప్పింది పవన్ కళ్యాణ్ సార్. ఇంకోటి ఎగ్జాంపుల్ ఇది సినిమా చెప్తున్నా, బ్రూ సినిమా అందరికీ బ్రూ తాపించేసిన పవన్ కళ్యాణ్ అంటే అందరికీ చెంచా పెట్టి కప్పులా కలిపి అందరికీ బ్రూ తాపించిండు, అందరికి ఫుల్ మీల్స్ బిర్యానీ పెట్టేసిండు డైరెక్టర్ గారు. సినిమా మాత్రం హైలైట్ ఉంది. సాయిత్రం యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండన మళ్ళీ మన ఇది తమ్మన్న మ్యూజిక్ అన్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉందన్న, బ్రహ్మాండంగా సార్ కామెడీ ఉన్నదన్న, ఏం చేసినా కామెడీ మాత్రం ఇచ్చి పడేసిన కామెడీ మాత్రం ఒక తమ్ముడు సినిమా గుర్తొచ్చినాక కామెడీ చాలా ఛానల్తో కాంపిటీషన్లో వచ్చింది. మన సాయిత్రం పిల్లని జీతం అనిపించింది కాంపిటీషన్లో. అప్పుడు పోవాలని ఇప్పుడు డిఫరెంట్గా చేసి చాలా బాగా చేసిండు. ఇలాంటి సినిమా ఇంకా రావాలని మనసుకుని కోరుకుంటున్నా. జై పవర్ స్టార్, జై మెగాస్టార్, జై సాయి ధర్మదేశ్, జై వరుణ్ తేజ్, అందరికీ జై.